అందరికి నమస్కారం అండి. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళందరికీ ఇది బాగా అలవాటు అండి. డైరెక్టర్లకి నమస్కారం సార్ అని చెప్పడం, నమస్కారం చెప్పడం, నమస్తే సార్ అంటాం, అది 100% చెయ్యాలి. అది ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి అందరికీ బాగా బాగా అలవాటు. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోజులు అది బాగా అలవాటు అయిన తర్వాత హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎలాగైనా రాము గారిని కలవాలంటే తెలిసింది ఏంటంటే ఆయనకు నమస్కారాలు చెప్తే ఇష్టం ఉండదు, గుడ్ మార్నింగ్ చెప్తే ఇష్టం ఉండదు అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్ ఎన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశానో, నమస్కారం చెప్పకుండా ఈయనకి హలో సార్ అంటాం ఎలాగా, గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా ఎలా పలకరించాలి, ఎలా పలకరిస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడని కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశాను సార్. రాము గారు శివత ఎలాగ ఇన్స్పైర్ చేశారు మీకు చాలామంది చెప్పారండి, అది కొన్ని వందల మంది డైరెక్టర్లకు ఆయన ఇన్స్పిరేషన్, మా జనరేషన్కి వస్తున్న జనరేషన్కి కూడా ఆయన ఇన్స్పిరేషన్ అండి. అలా సినిమాలు తీసిన ఆయన తర్వాత మధ్యలో ఈ ఐస్ క్రీములు లేకపోతే అడవులు ఏయో మధ్యలో ఏయో తీస్తూ ఉంటారు మధ్యలో ఆయన. నాకు జస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ మొదలైందండి, అంతకుముందు అంత పెద్దగా పరిచయం లేదు. ఆయనతో ఏంటి సార్ ఇదని అడిగితే మధ్యలో ఆయన అదేదో సెంటెన్స్ చెప్తారండి, ఆల్ మై హిట్స్ ఆర్ యాక్సిడెంట్ అండ్ ఆల్ మై ఫ్లాప్స్ ఆర్ ఇంటెన్షనల్ అని చెప్పి ఆయన ట్వీట్స్ లాగే. అది కూడా అర్థం అవి చావద్దండి మనకి, మనకు బుర్ర బదులు కొట్టుకుని అదేంటి అర్థం కాదు. బట్ నాకు తెలిసిన ఆయన భాషలో మై పాయింట్ ఈజ్ ఎవరన్నా కష్టపడి సినిమా తీస్తే అది 100 మంది 10 మంది చూడాలని కోరుకుంటామండి, దానికోసం బాగా తాపత్రయపడతాం. అలాగ చాలా చాలా సంవత్సరాల తర్వాత రాము గారు వంగవీటి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, అక్కడ విజయాలో ఆడియో ఫంక్షన్ కానీ ఇక్కడికి వచ్చిన ఈ శివ టు వంగవీటి ఫంక్షన్ కానీ చాలా సంవత్సరాల తర్వాత ఆయన సినిమాని ఆయన ప్రేమించి ప్రమోట్ చేయడానికి వస్తున్నారండి. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ ఆర్జీవి ఇస్ బ్యాక్, ద ఆర్జీవి దట్ వీ నో ఫ్రమ్ శివ సత్య కంపెనీ రంగీలా సో మెనీ గ్రేట్ ఫిల్మ్స్. ఐ థింక్ విత్ వంగవీటి హీస్ బ్యాక్ అండ్ వన్స్ హీస్ బ్యాక్ హీస్ హియర్ టు స్టే. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వంగవీటి ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హిట్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. నాకు యాక్చువల్గా ఆ స్టోరీ అంత తెలీదు, విజయవాడ స్టోరీ అంత తెలీదు, బట్ ద క్యారెక్టర్స్ చూస్తుంటే వాళ్ళు బిహేవ్ చేసి విధానం చూస్తుంటే ట్రైలర్స్లు కానీ ప్రమోషన్స్ కానీ చూస్తుంటే నిజంగా ఆ పేపర్స్లోనూ వీడియో క్లిప్పింగ్స్లోనూ ఆ ఒరిజినల్ క్యారెక్టర్స్ని ఎలా అయితే చూసామో అలా చూసినట్టే ఉంది. సో దట్ ఈస్ గ్రేట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిల్మ్ టు బీ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్.